ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ప్రపంచంలోనే అతి చిన్న వాటి గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, వరల్డ్ స్మాలెస్ట్ హార్స్. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద ఫోటోలో ఒక గుర్రం కనిపిస్తుంది కదా, ఈ గుర్రం పేరు తంబిలిన. ఇది ఒక ఆడగుర్రం. ఈ గుర్రం May 1, 2001లో యునైటెడ్ స్టేట్స్ లో పుట్టింది. ఈ గుర్రం ఎత్తు 43 సెంటీమీటర్లు. అలాగే ఈ గుర్రం బరువు ఎంత అంటే 26 కేజీలు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతి చిన్న గుర్రం ఇది. అలాగే ఈ గుర్రం 2018లో చనిపోయింది. ఇక్కడ స్క్రీన్ మీద ఫోటోలో ఒక వ్యక్తి కనిపిస్తున్నారు కదా, ఇతని పేరు చంద్ర బహదూర్ దంగి. ఇతను నవంబర్ 30, 1939లో నేపాల్ దేశంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టారు. అలాగే ఇతను ఒక రైతు. ఒకసారి ఇతన్ని ఒక వుడ్ కాంట్రాక్టర్ ఇంత చిన్నగా ఉండటం చూసి మీడియాకి చెప్పడం వల్ల ఇతను చాలా ఫేమస్ అయ్యాడు. అప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అఫీషియల్ గా వచ్చి ఇతని హైట్ చెక్ చేశారు. ఇతని హైట్ చెక్ చేసిన తర్వాత ఇతనే ప్రపంచంలోనే అతి చిన్న వ్యక్తి అని అనౌన్స్ చేస్తారు. ఇంతకీ ఇతని హైట్ ఎంత అంటే 57 సెంటీమీటర్లు. ఇతను September 3, 2015లో ఇతనికి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయారు. ఇక్కడ స్క్రీన్ మీద ఒకటి బాక్స్ షేప్ లో కనిపిస్తుంది కదా, ఇది ఒక మినీ సాటిలైట్. దీని పేరు కలాం సాట్ సాటిలైట్. ఈ సాటిలైట్ బరువు ఎంత తెలుసా, 64 గ్రాములు. ఇంత తక్కువ బరువు ఉండడం వల్లే ఇది ప్రపంచంలోనే స్మాలెస్ట్ అలాగే లైటెస్ట్ సాటిలైట్. ఈ మినీ సాటిలైట్ ని తయారు చేసింది ప్రపంచంలోనే పెద్ద పెద్ద సైంటిస్ట్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు కాదు, మన ఇండియాలోని తమిళనాడుకు చెందిన ఒక 18 ఏళ్ల కుర్రాడు అలాగే వాళ్ళ టీం కలిసి ఈ సాటిలైట్ ని తయారు చేశారు. 64 గ్రాములు బరువు ఉన్న ఈ సాటిలైట్ ని తయారు చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అయినాయో తెలుసా, సుమారు 12 లక్షల రూపాయలు. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద ఒక డివైస్ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఆర్టిఫిషియల్ హార్ట్. అలాగే ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఆర్టిఫిషియల్ హార్ట్ కూడా. దీని పేరేంటంటే ది తిన్ని టైటానియం పంప్. ఇంకా ఈ హార్ట్ బరువు ఎంత అంటే 11 గ్రాములు. అంటే ఒక అడల్ట్ హార్ట్ వెయిట్ ఎంత ఉంటుందంటే 900 గ్రాములు. ఆ హార్ట్ తో పోలిస్తే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ బరువు చాలా తక్కువ. ఈ హార్ట్ ని ఇటలీకి చెందిన డాక్టర్లు ఒక 16 నెలల బాబుకి కొత్త హార్ట్ డోనర్ దొరికేంత వరకు ఉండేలాగా ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఇంప్లాంట్ చేస్తారు. 11 గ్రాములున్న ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ 1 నిమిషానికి 1.5 లీటర్ల బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద ఒక వేలు మీద నల్లగా నలకలా కనిపిస్తుంది కదా, ఇది ఒక కెమెరా. దీని పేరు ఓమ్ని విజన్ OV6948. ఈ కెమెరాని ఓమ్ని విజన్స్ టెక్నాలజీస్ అనే యుఎస్ కి చెందిన కంపెనీ వాళ్ళు తయారు చేశారు. అలాగే ఈ కెమెరా లెంత్ 0.65 mm, ఈ కెమెరా విడ్త్ 0.65 mm, అలాగే దీని హైట్ ఎంత అంటే 1.158 mm. అలాగే ఈ కెమెరా రిజల్యూషన్ ఎంత అంటే 40,000 pixels. ఈ కెమెరాని ఎక్కడ ఎక్కువగా వాడతారంటే ఈ చెవుకి సంబంధించిన డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు, అలాగే ఆపరేషన్స్ చేసేటప్పుడు, ఇంకా చాలా రకాలుగా ఈ కెమెరాని వాడతారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతి చిన్న కెమెరా ఇదే. ఇక్కడ స్క్రీన్ మీద ఒక చెస్ సెట్ కనిపిస్తుంది కదా, ఈ చెస్ సెట్టే ప్రపంచంలోనే అతి చిన్న హ్యాండ్ మేడ్ చెస్ సెట్. ఈ చెస్ సెట్ లెంత్ 15.3 mm, విడ్త్ కూడా 15.3 mm. ఈ చెస్ సెట్ ని లాస్ ఏంజల్స్ కి చెందిన ఒక ఆర్టిస్ట్ 22 ఆగస్ట్ 2020లో తయారు చేశారు. ఈ చెస్ సెట్ ని చాలా చిన్నగా తయారు చేశారు కదా, దీన్ని తయారు చేసేటప్పుడు మెజరింగ్ స్కేల్ ని యూజ్ చేసి కరెక్ట్ గా మెజర్మెంట్స్ తో తయారు చేశారు. ఈ చెస్ సెట్ ఎంత చిన్నదంటే యుఎస్ కి చెందిన క్వార్టర్ కాయిన్ ఉంటుంది కదా, దాంతో పోల్చినా సరే ఇది ఇంకా చిన్నగా ఉంటుంది. స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్, మనం గూగుల్లోకి వెళ్ళి స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని కొడితే అఫీషియల్ గా అయితే వాటికన్ సిటీ వస్తుంది. ఈ వాటికన్ సిటీకి 11 ఫిబ్రవరి 1929లో ఇటలీ దగ్గర నుంచి స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ వాటికన్ సిటీ ఒక స్వతంత్ర దేశంగానే ఉంది. ఈ వాటికన్ సిటీలో అఫీషియల్ గా వాడే లాంగ్వేజ్ ఇటాలియన్ లాంగ్వేజ్. 121 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ దేశంలో మొత్తం 825 మంది జనాభా ఉంటారు. అలాగే ఈ వాటికన్ సిటీని ప్రతి సంవత్సరం సందర్శించడం కోసమని 100,000కి పైగా టూరిస్టులు ఈ దేశానికి వస్తారు. అదే మనం గూగుల్లోకి వెళ్ళి అన్అఫీషియల్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని కొడితే మాత్రం సీలాండ్ కంట్రీ వస్తుంది. World War II టైంలో యూకే వాళ్ళు జర్మన్స్ దగ్గర నుంచి వాళ్ళని రక్షించుకోవడం కోసమని సముద్రంలో చాలా ఫోర్ట్స్ ని నిర్మిస్తారు. World War II అయిపోయిన తర్వాత యూకే గవర్నమెంట్ వీటిని పట్టించుకోలేదు. కానీ బ్రిటిష్ మేజర్ ప్యాడీ రాయ్ బ్యాట్స్ అనే వ్యక్తి ఈ ఫోర్ట్స్ లో ఒక ఫోర్ట్ ని ఆక్రమించి 2 సెప్టెంబర్ 1967లో
ఇది ఒక దేశంగా ప్రకటించుకున్నారు. కానీ ఏ దేశం కూడా ఈ సీలాండ్ ని ఒక దేశంగా గుర్తించలేదు. ఈ దేశంలో మొత్తం 27 మంది జనాభా మాత్రమే ఉంటారు. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఒక ఫ్లాగ్ ఉంది, అలాగే ఒక కరెన్సీ ఉంది. ఈ దేశానికి ఒక ఫుట్బాల్ టీం కూడా ఉంది. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఏదంటే యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న మిల్లెన్స్ పార్క్. ఈ పార్క్ లో ఒక చెట్టు, అలాగే చిన్న స్టాట్యూస్, ఇంకా చాలా వస్తువులు ఉంటాయి. ఈ పార్క్ యొక్క ఏరియా ఎంతో తెలుసా? 452 స్క్వేర్ ఇంచులు. ఈ పార్క్ ని 1948 తయారు చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు 1971 ఈ పార్క్ ని వరల్డ్ స్మాలెస్ట్ పార్క్ అని చెప్పారు. ఇక్కడ స్క్రీన్ మీద ఒక కార్ కనిపిస్తుంది కదా, ఈ కార్ పేరు పీల్ P50 కార్. ఇదే ప్రపంచంలోనే అతి చిన్న కార్. ఈ కార్ ని పీల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు 1962-1965 మధ్య కాలంలో తయారు చేశారు. ఈ కార్ కి 3 చక్రాలు ఉంటాయి, అలాగే ఈ కార్ కి ఒక డోర్ కూడా ఉంటుంది. ఈ కార్ ఇంజన్ సైడ్ కి ఉంటుంది, అలాగే ఈ కార్ లో ఒక మనిషి మాత్రమే సరిపోయే స్పేస్ ఉంటుంది. అలాగే ఈ కార్ కి రివర్స్ గేర్ అనేది ఉండదు. ఒకవేళ మనం వెనక్కి వెళ్లాలనుకుంటే కిందకి దిగి వెనక్కి లాగుకుని వెళ్ళాలి. ఈ కార్ లెంత్ 134 సెంటీమీటర్స్, విడ్త్ 98 సెంటీమీటర్స్, హైట్ 100 సెంటీమీటర్స్. అలాగే ఈ కార్ బరువెంత తెలుసా? 56 కేజీలు. ఈ కార్ ని 2016 ఒక వ్యక్తి ఆక్షన్ లో $176,000 కొనుక్కున్నారు. $176,000 అంటే దాన్ని గనక మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే గనక సుమారు 1,34,00,000 రూపాయలు. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద ఒక గన్ కనిపిస్తుంది కదా, ఈ గన్ పేరు ద స్విస్ మినీ గన్ C1ST. ఈ గన్ నే ప్రపంచంలోనే అతి చిన్న గన్. ఈ గన్ ని స్విట్జర్లాండ్ చెందిన ఒక కంపెనీ వారు తయారు చేశారు. ఈ గన్ లెంత్ 5.5 సెంటీమీటర్స్, విడ్త్ 1 సెంటీమీటర్, హైట్ 3.5 సెంటీమీటర్స్, వెయిట్ 20 గ్రామ్స్. అలాగే ఈ గన్ లో వాడే బుల్లెట్ సైజ్ ఎంత అంటే 2.34 mm. ఈ గన్ కాస్ట్ సుమారు 500,000 రూపాయలు ఉంటుంది. ఈ గన్ గనక మన శరీరానికి దగ్గరగా పెట్టుకుని కాలిస్తే మన శరీరానికి ఖచ్చితంగా గాయమవుతుంది. కాబట్టి కొన్ని దేశాల వాళ్ళు ఈ గన్ ని బ్యాన్ చేశారు. ఆ దేశాల్లో US, UK కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే గనక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న గంటని యాక్టివేట్ చేసుకోండి.